वेरी 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 इंपॉर्टेंट आर्टिकल नंबर 21 दर सो आर्टिकल नंबर 21 को संबंधी चाल इंपॉर्टेंट केसलो इकड़ा मन को रेमोटेमो एके गोपालन वर्सेस स्टेट ऑफ मद्रास केस 1950 एके गोपालन वर्सेस स्टेट ऑफ मद्रास केस सो इधर लैंडमार्क जजमेंट असल एके गोपालन एवर कम्युनिस्ट एंपी कम्युनिस्ट पार्टी की संबंधी सीपीआई पार्टी की संबंधी एंपी ఈ కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ ఒక ప్రసంగంలో ఒక సభలో ప్రసంగించడానికి వెళ్తా ఉన్నాడు. ఒక సభలో ప్రసంగించడానికి వెళ్తున్నటువంటి ఏకే గోపాలన్ను అరెస్ట్ చేసి జైల్లో పడేశారు. సో జైల్లో పడేస్తే ఇతను లాయర్ను సంప్రదించాలని కోర్టుకు ఒక అడ్వకేట్ను సంప్రదించడానికి అవకాశం ఇవ్వమంటే అవకాశం ఇవ్వలేదు. సో ఫైనల్గా అయితే ఒక అడ్వకేట్ను అతనికి అడ్వకేట్ను కలవనిచ్చారు. సో అప్పుడు ఆయనే కోర్టులోకి వేసేసాడు. కోర్టులోకి వేసేసినప్పుడు ఆయన ఏమేం పిటిషన్స్ వేశాడో చూద్దాం మనం. అతన్ని ఏ చట్టం కింద అరెస్ట్ చేశారు? పీడీ చట్టం కింద అరెస్ట్ చేశారు. పీడీ చట్టం ఎప్పుడు తీసుకొచ్చారు? 1950లో తీసుకొచ్చారు. పీడీ చట్టం అంటే ఏంటి? ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ అంటాం మనం. ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ అంటాం మనం. అర్థమవుతుందా? ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ ప్రకారంగా అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో పీడీ యాక్ట్ 1950లో తీసుకొచ్చారు. పీడీ యాక్ట్ ప్రకారం ఇతన్ని అరెస్ట్ చేసి జైల్లో వేశారు. అయితే ఈయనను లాయర్ను సంప్రదించడానికి కూడా అవకాశం కల్పించారు. తర్వాత మళ్ళీ ఆయనకు లాయర్ను ప్రొవైడ్ చేశారు. ప్రొవైడ్ చేసిన తర్వాత సో పీడీ యాక్ట్ ప్రకారము అతన్ని బెయిల్ పిటిషన్ కూడా అడగడానికి ఛాన్స్ లేదు, కోర్టులో కేసు వేయడానికి కూడా ఛాన్స్ లేదు అని అతనికి అసలు అవకాశం ఇవ్వలేదు. సో ఫైనల్గా అయితే అడ్వకేట్ కోర్టులోకి వేసేసాడు. కోర్టులోకి వేసేస్తే ఏమేమో ఆర్టికల్స్ని బేస్ చేసుకుని కోర్టులోకి వేసేసాడంటే, ఒకటి ఆర్టికల్ నెంబర్ 14, ఆర్టికల్ నెంబర్ 19, ఆర్టికల్ నెంబర్ 21, ఈ మూడు ఆర్టికల్స్ని బేస్ చేసుకొని కేసేసాడు. ప్లస్ సహజ న్యాయ సూత్రాలను పట్టించుకోవాలి, సహజ న్యాయ సూత్రాలు నా సహజ న్యాయ సూత్రాలకు డిస్టర్బ్ అయ్యాయి అని, సహజ న్యాయ సూత్రాలను డిస్టర్బ్ చేశారు అని కోర్టులో కేసేశారు. సహజ న్యాయ సూత్రాలను డిస్టర్బ్ చేశారని కేసేశారు. ప్లస్ అసలు నాకు అడ్వకేట్ను సంప్రదించడానికి కూడా అవకాశం ఇవ్వలేదు, కారణం చెప్పలేదు, అరెస్ట్ చేస్తే కారణం చెప్పలేదు, అడ్వకేట్ను కూడా సంప్రదించడానికి వీల్లేదు అన్నాడు. సో ఇక్కడ అడ్వకేట్ను సంప్రదించడానికి వీల్లేదు అన్నారు అని ఆయన కోర్టులో కేసేస్తే కోర్టు ఏమన్నదంటే, ఈ 14 పీడీ యాక్ట్లోని ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్లోని క్లాస్ ఏ లేదా సెక్షన్, క్లాస్ ఏ కాదు సారీ, సెక్షన్ 14ను కొట్టివేసింది. సో న్యాయవాదిని సంప్రదించరాదు అనేటువంటి ఒక అంశాన్ని కొట్టివేసింది. కానీ మిగిలినటువంటి వాటిని వేటిని పట్టించుకోలేదు. ఇక ఏమని చెప్పింది? చట్టం నిర్ధారించింది నిన్ను అరెస్ట్ చేయమని. చట్టం నిర్ధారించిన పద్ధతిలో నేను అరెస్ట్ చేశారు అంటున్నా. సో ఏ చట్టం నిర్ధారించింది? పీడీ చట్టం నిర్ధారించింది. ఏ పదాన్ని ఆధారంగా చేసుకొని ఇతను అరెస్ట్ చేశారు అంటే, చట్టం నిర్ధారించిన పద్ధతిలో ఇతని అరెస్ట్ చేసి జడ్జిమెంట్ కూడా ఈ పదాన్ని బేస్ చేసుకునే చెప్పారు. ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా, ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అనే పదాన్ని బేస్ చేసుకొని కోర్టులోకి వేసేశారు. సారీ, జడ్జిమెంట్ ఇచ్చారు. ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా, చట్టం నిర్ధారించింది. ఏ చట్టం నిర్ధారించింది ఇతను అరెస్ట్ చేయమని? పీడీ చట్టం నిర్ధారించింది. పీడీ చట్టానికి నాన్ బెయిలబుల్, బెయిల్ ఇవ్వరు అసలు అని చెప్తున్నది. పీడీ చట్టం ప్రకారం అరెస్ట్ చేశారు కాబట్టి నీకు బెయిల్ ఇవ్వరు. ఒకటి నువ్వు అంటున్నావు కదా అడ్వకేట్ను సంప్రదించుకోవడానికి అవకాశం ఇవ్వలేదని, ఓ దానికైతే పర్మిట్ ఉంది. ఇక నువ్వు అంటున్నా సహజ న్యాయ సూత్రాలు పట్టించుకోవడానికి వీల్లేదు. ఎందుకు సహజ న్యాయ సూత్రాలు పట్టించుకోవడానికి వీల్లేదు? పీడీ యాక్ట్ కేసు పెట్టిన వాళ్ళపైన సహజ న్యాయ సూత్రాలు పట్టించుకోవాల్సిన పని లేదు. నిన్ను ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అనే పదాన్ని నీకు జడ్జిమెంట్ ఎలా ఇస్తున్నామంటే, చట్టం నిర్ధారించిన పద్ధతిలో. సో మీకు ఇక్కడ జడ్జిమెంట్ అనేది ఇస్తా ఉన్నాం, చట్టం నిర్ధారించింది నువ్వు తప్పు చేసావని. ఏ చట్టము? పీడీ యాక్ట్. అసలు పీడీ యాక్ట్ కరెక్ట్ గా ఉందా లేదా అని చెక్ చేశారంటే లేదు. అర్థమవుతుందని చెప్పేది. సో అంటే శాసన ప్రక్రియను చెక్ చేయలేదు. ఆ చట్టం కరెక్ట్ గా ఉందా, ఆ చట్టాన్ని ఆ చట్టంని రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉందా, ఈ అంశాలు ఏం పరిశీలన చేయలే. అంటే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనేటువంటి దాన్ని చెక్ చేయలేదు. ఆ చట్టము తీసుకొచ్చిన విధానం కరెక్టేనా, ఆ చట్టంలో ఏమైనా లోపాలు ఉన్నాయా, ఆ చట్టము ఫండమెంటల్ రైట్స్కి విరుద్ధంగా ఉందా, ఈ అంశాలను కదా చెక్ చేయాల్సింది. సో శాసన ప్రక్రియ అనేదాన్ని పక్కన పెడుతూ కార్యనిర్వాహక ప్రక్రియనే
ముందుపెట్టింది. కార్యనిర్వాహక ప్రక్రియ అంటే పోలీసులు నిన్ను చట్టబద్ధంగా అరెస్ట్ చేశారు. ఏ చట్టం? పీడీ చట్టం. సో పీడీ చట్టంలో ఉన్న దాని ప్రకారమే మేము జడ్జిమెంట్ ఇస్తున్నాం, చట్టం నిర్ధారించిన పద్ధతిలో జడ్జిమెంట్ ఇస్తున్నాం అని చెప్పింది. ఇప్పుడు ఆయన ఆర్టికల్ నెంబర్ 14, 19, 21 ఈ మూడు ఆర్టికల్స్ ఒకదానికొకటి ఇంటర్లింక్ చేస్తూ కేసు వేశాడు కదా, ఒకదానికొకటి ఇంటర్లింక్ చేస్తూ కేసు వేశాడు. ఎవరు ఎవరు అంటే ఏకే గోపాలన్, ఏకే గోపాలన్ కేసు వేశాడు. సో ఆర్టికల్ నెంబర్ 14 ఏంటిది చూద్దాం మనం. ఆర్టికల్ నెంబర్ 14 ఏంటిది బేట? చట్టం ముందు అందరూ సమానమే. మరి చట్టం ముందు అందరూ సమానమైతే ఏకే గోపాలన్ ఏమన్నాడు? చట్టం ముందు అందరూ సమానమైతే మరి నా కోసం స్పెషల్ చట్టం కింద ఎందుకు, నన్ను మాత్రమే, నన్ను ఒక్కరిని మాత్రమే ఈ స్పెషల్ చట్టం కింద ఎందుకు అరెస్ట్ చేశారు? చట్టం ముందు అందరూ సమానమైనప్పుడు, సో ఈక్వాలిటీ బిఫోర్ లా అయినప్పుడు, నార్మల్గా చట్టం ముందు అందరూ సమానమైతే ఏం చేయాలి? ఒక వ్యక్తిని ఏ చట్టం కింద? నార్మల్ చట్టాల కింద అరెస్ట్ చేయాలి. కానీ నన్ను పీడీ చట్టం కింద ఎందుకు అరెస్ట్ చేశారు అని 14 ప్లస్ ఆర్టికల్ నెంబర్ 19(1)(a) ప్రకారం, ఆర్టికల్ నెంబర్ 19(1)(a) ప్రకారం ప్లస్ ఆర్టికల్ నెంబర్ 19(1)(d) ప్రకారం నేను ఎక్కడికైనా వెళ్ళొచ్చు కదా, దేశంలో ఎక్కడికైనా సంచరించడానికి నాకు అవకాశము ఉంది, దేశంలో ఎక్కడైనా సంచరించడానికి నాకు అవకాశం ఉంది. ప్లస్ నేను ఎక్కడికైనా వెళ్ళి మాట్లాడే స్వేచ్ఛ ఉంది కదా, ఆర్టికల్ నెంబర్ 19(1)(a) ప్రకారము రైట్ టు స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంది కదా అని కోర్టులోకి వేసేసాడు. అంటే 19 ఆర్టికల్ని కూడా బేస్ చేసుకొని వేసేసాడు. ఇక 21 ఆర్టికల్, నా జీవించే హక్కు నా వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగింది, మీరు అరెస్ట్ చేయడం అనేది నా వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగింది. ప్లస్ ఆర్టికల్ నెంబర్ 21లో మెన్షన్ చేసిన సహజ న్యాయ సూత్రాలను అసలు పట్టించుకోలేదు అని 14, 19, 21 ఒకదానికొకటి లింక్ చేస్తూ కోర్టులోకి వేసేస్తే కోర్టు ఏమన్నది, అసలు ఇవి ఒకదానికొకటి ఇంటర్లింకే కాదు, ఒకటే ముచ్చటైపోయింది, నేను చట్టం నిర్ధారించిన పద్ధతిలో అరెస్ట్ చేశారు. సో ఏమన్నా అంటే ఇదే పదం యూజ్ చేస్తూ జడ్జిమెంట్ ఇచ్చారు తప్ప, పతాంజలి శాస్త్రి ఈ జడ్జిమెంట్ ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరు అని అనుకుంటే పతాంజలి శాస్త్రి. ఆ పతాంజలి శాస్త్రి జస్ట్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అనే పద్ధతిలో నేను అరెస్ట్ చేశారు. ఇది 14, 19, 21 ఒకదానికొకటి ఇంటర్లింక్ కాదు, నీ సహజ న్యాయ సూత్రాలను పట్టించుకోవాల్సిన అవసరమే లేదు అని జడ్జిమెంట్ ఇచ్చాడు. సహజ న్యాయ సూత్రాలు అంటే ఏంటిది బేట? అంటే స్వచ్ఛమైన నీరును అందించాలని కోరడము, స్వచ్ఛమైనటువంటి వాతావరణాన్ని అందించాలని కోరడము, సో ఒక ఒక అంటే మాట్లాడడానికి రైట్ టు స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ వినియోగించుకోవడానికి అవకాశం కల్పించడము, ఒకవేళ ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే బేడీలు వేయకుండా తీసుకెళ్లడము, సో నష్టపరిహారం కల్పించమని కోరడము, ప్లస్ విదేశాల్లో కూడా విదేశాలకు వెళ్ళి ప్రసంగించడానికి కూడా అవకాశం కల్పించడము, ప్లస్ పాస్పోర్టును ఇతనికి పాస్పోర్ట్ ఇచ్చేలాగా అవకాశం కల్పించడం, ఇట్లా సో చాలా అంశాలు ఉన్నాయి మనకు సహజ న్యాయ సూత్రాలు. అసలు ఆ సహజ న్యాయ సూత్రాలను పట్టించుకోవాల్సిన అవసరమే లేదు అని చెప్పింది. ఓకేనా? ఇది ఏం కేసు? ఏం కేసు అంటే ఏకే గోపాలన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ కేసు. సో ఈ కేసుని ఎలా, ఏ ఆర్టికల్ని బేస్ చేసుకొని అంటే ఏ పదాన్ని బేస్ చేసుకొని జడ్జిమెంట్ ఇచ్చింది అంటే ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా, చట్టం నిర్ధారించిన పద్ధతిలో తీర్పిచ్చేసింది. ఓకేనా? ఇది 1950లో ఏ చట్టం కింద అరెస్ట్ చేశారు అతన్ని? పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేశారు. పీడీ యాక్ట్ అంటే ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కింద అరెస్ట్ చేయడం జరిగింది. ఓకేనా? ఇది చాలా 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 ఇంపార్టెంట్.